హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతు బంధుకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ పథకం ప్రకారం ప్రతి సంవత్సరం రైతులకు మరియు కౌలు రైతులు ఎకరానికి, సో వాళ్ళకి ఎకరాకు 15,000 రూపాయలు పొందుతారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు మరియు ప్రత్యేకంగా వరి పంటకు 500 రూపాయల బోనస్ కూడా అదనపు ప్రయోజనంగా ఈ పథకం కింద చేర్చబడింది. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో 1.43 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి, 58.33 లక్షల మంది రైతులు ఉన్నారు. అంటే తెలంగాణలోని మొత్తం జనాభాలో దాదాపు 55% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందువల్ల రైతు భరోసా పథకం తెలంగాణలోని రైతులు ఎదురు చూస్తున్న ఒక ప్రధాన పథకం మరియు పైన పేర్కొన్న విధంగా ఎక్కువ మంది జనాభా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. తెలంగాణలో చాలామంది రైతులు చిన్న మరియు సన్నకారు ఉన్నందున రైతు భరోసా పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయం వ్యవసాయ పెట్టుబడికి మద్దతు ఇస్తుంది మరియు వరి పంటకు 500 రూపాయలు అదనంగా ఉంటుంది. ఎందుకంటే ఇది భారతదేశంలోని ప్రధాన పంట మరియు చాలామంది రైతులు వరిని పండిస్తారు జీవనోపాధి కొరకు. ప్రతి సంవత్సరం కౌలు రైతులతో సహా రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు ప్రయోజనమైతే అందనుంది. ప్రతి సంవత్సరం వ్యవసాయ కూలీలు 12,000 రూపాయలు నగదు ప్రయోజనం పొందుతారు. ఇక వరి పంటకు పండించే రైతులకు ప్రతి సంవత్సరం 500 రూపాయలు అదనంగా అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.